అన్నా ఎవరు వచ్చారన్నది కాదు, మా స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ కావాలి మేడం. జగన్ గారు ఏమన్నారు, ఎవ్రీ ఇయర్ స్టడీస్కి స్టూడెంట్స్ అందరికి కూడా ఎంప్లాయ్మెంట్ చేస్తా అన్నారు. లాస్ట్ 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు తీశారు మాకు. హెవీ కాంపిటీషన్, మొన్న కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది, 7 మార్క్స్ 8 మార్క్స్ వేరియేషన్ వచ్చింది. ఎవరికి పట్టింపు లేదు, కలుపుదాని అంటున్నారు, పక్కన పాడేశారు అంతే. రాజధాని ఉంది, బయట స్టేట్ వాళ్ళు చీ అంటున్నారన్న ప్రతి ఒక్కరిని కూడా. ఆంధ్ర వాళ్ళు అంటే మీ రాజధాని ఏది, అమరావతి అంటున్నాడు ఒకడు, ఒకడు కర్నూలు అంటున్నాడు, ఒకడు వైజాగ్ అంటున్నాడు. ఎవరికి ఏది సంబంధం లేదు, ఎవరికి నచ్చినట్టు అనుకుంటున్నాడు. అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయేటప్పుడు తెలంగాణ అడుక్కు తింటుంది అన్నారు ఆ రోజు. ఇప్పుడు ఎవరున్నారు ఆ పొజిషన్లో? మనం ఉన్నాం అన్న, అడుక్కు తినే పొజిషన్లో మనం ఉన్నాం. ఎవరికి ఏది లేదు, ఇసుక అయిపోయింది, కూలీ నాశనం అయిపోయాడు, మెయిన్ సిమెంట్ రేటు పెరిగిపోయింది, ఐరన్ రేటు పెరిగింది, స్టీల్ ఫ్యాక్టరీ అయితే అది ఏమవుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఎవడ పట్టింపు లేదు. ఎవరికి ఏంటంటే పార్టీ నిలబెట్టుకోవాలి, జగన్ గారు చెప్పింది ఒక్కటి నెరవాలి. పథకాలు ఇస్తున్నారు మెయిన్, ఎవరికి ప్రాబ్లం ఏంటంటే పథకాలు తీసుకుంటారు కాదను, ఇవ్వాల్సిన విధంగా ఇవ్వాలన్న. అందరికి నేరుగా ఇస్తున్నారు, బటన్ నొక్కుతున్నారు, బాగుంది, అంతా బాగుంది, ప్రాబ్లం ఎవరికీ లేదు. కానీ మెయిన్ నష్టపోతుంది ఎవరంటే కూలీలు, స్టడీ మెయిన్, విద్యార్థులు పనికిరాని పథకాలు కూడా ఉన్నాయన్న. ఏంటంటే 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నాను అన్నారు, అది ఎందుకు ఎవరికి అర్థం కావట్లేదు. స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ పడుతున్నాయి, ఐ మీన్ ఏంటి అమౌంట్ పడుతున్నాయి, కానీ ఎవరు పడుతున్నాయి అర్థం కావట్లేదు. 1 ఇయర్ లేట్ చేస్తున్నారు స్టూడెంట్స్కి. ఏమవుతుంది, బీటెక్ చదివే వాళ్ళు, డిగ్రీ చదివే వాళ్ళకి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీకు MTF పడలేదమ్మా, మాకు సంబంధం లేదు, గవర్నమెంట్ ఇవ్వలేదు, మీరే పే చేస్తేనే మేము సర్టిఫికేట్ బయటకు ఇస్తామన్నారు. నా డిగ్రీ కంప్లీట్ అయింది 2020లో, నా MTF పడలేదు, అది నేను పే చేసుకొని 4000 నేను సర్టిఫికేట్స్ తెచ్చుకున్నాను. గవర్నమెంట్ ఏంటంటే మాకు సంబంధం లేదమ్మా అని చెప్పి అంటుంది. పడుతుందంటే ఎప్పుడు పడుతుంది ఎవరికి తెలియదు. అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు యువతకు కానీ ఎలా ఉండేది? మెయిన్ ఎంప్లాయ్మెంట్ ఉండేదన్న, అది ప్రైవేట్గా కానీ గవర్నమెంట్గా కానీ ఎంప్లాయ్మెంట్ ఉండేది మెయిన్. అభివృద్ధి పరంగా కానీ ఎవరు బాగా చేశారు? చంద్రబాబు నాయుడు అని అనుకోవచ్చు, ఎందుకంటే జగన్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం జరగలేదు, ఎక్కడ రోడ్లు పడలేదు. పథకాలు అంటే ఇస్తున్నారు తప్ప ఎక్కడక్కడ డెవలప్మెంట్ అనేది ఎవరికి ఎక్కడ జరగలేదు కూడా ఒప్పుకోవచ్చు. అమర్నాథ్ గారు 50 కంపెనీలు తీసుకొచ్చామన్నారు, తెచ్చారన్న, నూడిల్స్ బండ్లు, పుల్కాలు, పానీపూరి బండ్లు, అందరూ పేటిఎం బ్యాచ్. వాళ్ళందరూ కూడా లాస్ట్ టైం వేరే వాటికి మీటింగ్స్కి వెళ్ళిన పర్సన్స్. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, దాని వర్త్ వచ్చి 100 crores కూడా ఉండదు, వాళ్ళు 100 crores పెడతారంట. 200 crores మినిమం 50 crores కూడా ఉండదు, వాళ్ళు వచ్చి మేము 500 crores 1000 crores పెడతాం అన్నారు. దాని వర్తే లేదు, 500 1000 crores ఎలా పెడతారో ఎవరికీ తెలియదు. దానివల్ల ఎవరు మోసపోతారంటే మనమే అన్న, గొర్రెల్లో మనమే వేస్తాం. నెక్స్ట్ టైం కూడా అయితే గొర్రెల్లో మనమే అవుతాం అంతే. అంటే రేపు రాబోయే ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ కానీ ప్రజలు కానీ బాగుంటారు అనుకుంటారు? వచ్చేది ఎవరన్నా కానీ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అన్న, అది జగన్ గారు అయినా ఇంకా కష్టం. అది డెవలప్మెంట్ ఎవరి వల్ల సాధ్యం? చంద్రబాబు నాయుడు అని అనుకోవచ్చు అన్న మ్యాక్సిమం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అనుకోవచ్చు, కాకపోతే ఆయనకి ఎక్స్పీరియన్స్ అనేది లేదు, ఆయన వచ్చినా బాగుపడచ్చు. కాదంటే చంద్రబాబు నాయుడుకి విజన్ అనేది ఉంది, హైదరాబాద్ని చూసాం మనం ఇప్పుడు, అది అందరూ చెప్తారు. విజన్ అనేది హైదరాబాద్ మెయిన్ ఇంపార్టెంట్, హైదరాబాద్ మెయిన్ డెవలప్మెంట్ చేసింది ఆయన, పునాది వేసింది ఆయన, ముందుకు ఎవరు తీసుకెళ్ళిన ముందు పునాది పడింది అయితే ఆయన ద్వారానే కదా. అమరావతి కూడా అలాగే డెవలప్ అవుతుంది, కానీ దాన్ని ముందుకు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అంతే.